ఉత్తరాఖండ్ లో వరద బీభత్సం, తెలుగు యాత్రికుల అవస్థలు. కాఫీ నిధుల గోల్మాల్ పై నిరసన, విశాఖ ఏజెన్సీలో బంద్. ప్రకాశం జిల్లాలో లారీని ఢీకొన్న బస్, 6 మృతి, 13 మందికి గాయాలు. కేంద్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం, ఆశావాహుల్లో రాష్ట్ర నేతలు. జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రి ధర్మానతో పాటు పలువురు నిందితులు సిబిఐ కోర్టు ఎదుట హాజరయ్యారు. కోనేరు మధు, కోనేరు ప్రసాద్, విజయ రాఘవ, బీపీ ఆచార్యతో పాటు మరో ఐఏఎస్ ఆఫీసర్ శామ్యుల్, రాజగోపాల్ సిబిఐ కోర్టు ముందు హాజరయ్యారు. జగన్ అక్రమాస్తుల కేసులో వాన్పిక్ భూముల వ్యవహారంలో వీరిపై పలు ఆరోపణలు ఉన్నాయి. గన్ పార్క్ వద్ద టీడీపీ నేతలు ఆందోళన నిర్వహించారు. ఏపీపీఎస్సీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ధర్నా చేశారు. ఏపీపీఎస్సీని గాంధీ భవన్లా మార్చారంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఏజెన్సీలో బంద్ జరుగుతోంది. కాఫీ నిధుల వినియోగంలో అక్రమాలకు నిరసనగా గిరిజన సంఘాలు ఈ బంద్ చేపట్టాయి. అఖిల పక్షాలు దీనికి మద్దతు ప్రకటించాయి. విశాఖ ఏజెన్సీ పరిధిలోని 11 మండలాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అరకు, పాడేరు, చింతపల్లి, సీలేరు, నర్సీపట్నం బస్ డిపోల వద్ద ఆందోళనకారులు డిపోల ఎదుట బైఠాయించారు. కనీసం ఆటోల్ని కూడా కదలనీయకుండా అడ్డుకున్నారు. డబ్బులు పంపిణీ చేయాలి, ప్రభుత్వం అంటే డబ్బులు చెల్లించాలి, విశాఖ ఏజెన్సీలో గిరిజనులకు ఉద్ధరిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కాపీ ప్రాజెక్టును ఏజెన్సీ ప్రాంతంలో తీసుకొచ్చి కాపీ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అందులో భాగంగానే 2009 నుంచి 2015 వరకు ఈ ఏవైతే గిరిజన రైతులకు ప్రోత్సాహంగా నిధులు ఇచ్చి కాఫీ తోటలు డెవలప్ చేయాలని చెప్పేసి అనుకున్న ప్రభుత్వం ఉందో ఆ డబ్బులు సంబంధించి ఈ ఏవైతే గిరిజన రైతులు ఉన్నారో ప్రోత్సాహక నిధులు కనీసం అందలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి 45 కోట్ల రూపాయలు ఈరోజు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 6 బలిగొంది. పెద్దరావీడు మండలం గొబ్బూరు దగ్గర రాజా ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొంతింది. ఈ సంఘటనలో మార్కాపురం మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి అక్కడికక్కడే చనిపోయారు. 2 మహిళలతో సహా మరో 5 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 13 మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని స్థానిక ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు పోలీసులు. నిలబడ్డ లారీనే ఈయన గుద్దిండు. అది అక్క 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 అక్క
కుంట దాటింది సార్. కుంట దాటిన తర్వాత 15 నిమిషాలు లోపల లారీ గుద్దించింది సార్. ఒకరు కాదు ఇద్దరు కాదు, వందలాది మంది తెలుగు వాళ్ళు మంచుకొండల్లో చిక్కుకుపోయారు. సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. ఉత్తరాఖండ్లో చిక్కుకుపోయిన తెలుగు వాళ్ల గోడు గురించి సీఎం కిరణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర అధికారులు ఉత్తరాఖండ్ అధికారులతో మాట్లాడారు. మరోవైపు కేంద్ర మంత్రి చిరంజీవి, రాష్ట్ర మంత్రి వట్టి వసంత్ కుమార్ కూడా బాధితులకు సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. యాత్రికులు 4 రోజుల నుంచి నరకయాతన పడుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు, వందలాది మంది తెలుగు వాళ్లు తీర్థయాత్రల కోసం ఉత్తరాఖండ్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయారు. ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాలు వరదలకు తీర్థయాత్రలకు వెళ్లిన తెలుగువారు చిక్కుకున్నారు. గంగోత్రి నుంచి ఉత్తరకాశీ వెళ్తుండగా ఘాట్ రోడ్లోని కొండచర్యలు విరిగిపడ్డంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వందలాదిగా వెళ్లిన యాత్రికులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. మరో 10 నిమిషాల్లో ప్రమాదకర ఘాట్ రోడ్ దాటిపోవాల్సిండగా ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలోని తూర్పు, పశ్చిమ గోదావరి, హైదరాబాద్, గుంటూరు, కృష్ణా, నల్గొండ, అనంతపురం, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వెళ్లిన ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. వివిధ టూర్ ప్యాకేజీల్లో టూర్స్ అండ్ ట్రావెల్స్ సర్వీసుల ద్వారా యాత్రలకు వెళ్లి చిక్కుకున్నారు. గంగోత్రి నుంచి ఉత్తరకాశీ వెళ్తుండగా ఉత్తరకాశీకి 18 కిలోమీటర్ల దూరంలో రోడ్డుపై కొండచర్యలు విరిగిపడి రవాణాకు అంతరాయం ఏర్పడింది. ఉత్తరకాశీ ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడ్డంతో 300 బస్సుల్లో ఉన్న తెలుగువారు చిక్కుకుపోయారు. అనేక చోట్ల వారు చిక్కుకుపోయినట్టు సమాచారం. అడవుల్లో చిక్కుకుపోయిన తెలుగువారు ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు. తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక నానా అవస్థలు పడుతున్నారు. కేదార్నాథ్ దర్శనం అనంతరం తిరిగి వస్తూ గుంటూరు జిల్లా మున్నంగికి చెందిన 39 మంది చిక్కుకుపోయారు. వీరిలో 10 మంది వృద్ధులు మందులైపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. 4 రోజులుగా బస్సు నిలిచిపోయింది. 4 వృద్ధుల ఆరోగ్యం క్షీణించింది. ఉత్తరకాశీలో దర్శనం చేసుకుని అక్కడి నుంచి కేదార్నాథ్ వెళ్తూ హైదరాబాద్ వాసులు చిక్కుకుపోయారు. నల్గొండ జిల్లా కోదాడకు చెందిన చెన్నకేశ్వరరావు బృందంలో 16 మంది ఉన్నారు. వీరంతా గంగోత్రి నుంచి ఉత్తరకాశీ వెళ్తూ ధర్మశాల ప్రాంతంలో చిక్కుకుపోయారు. తమకు స్థానికులే ఆహారం అందిస్తూ కాపాడుతున్నారని బాధితులు TV9తో వాపోయారు. యాత్రలకు వెళ్లి చిక్కుకుపోయి నానా యాత్రలు పడుతున్న యాత్రికుల కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం హెల్ప్ లైన్ 0137-422-6126 ను ఏర్పాటు చేసింది. కొండచర్యలు కూలిపోవడంతో బస్సుల్లో ఉన్న తెలుగు వాళ్లు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. చుట్టూ హోరు వాన, చిమ్మ చీకటి, తెలుగు వాళ్లు క్షణమొక యుగంగా గడుపుతున్నారు. పరిస్థితి దినదిన గండంగా మారింది. ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు. ఇప్పటికీ వర్షం కురుస్తూనే ఉంది. మరోవైపు విరిగిపడ్డ కొండచర్యలను అధికారులు తొలగించడం మొదలుపెట్టలేదు. యాత్రికులు 4 రోజుల నుంచి నానా యాతల్లో పడుతున్నారు. అడవులు, కొండల మార్గంలో బస్సులు నిలిచిపోయి ఉన్నాయి. ఎక్కడ కొండచర్యలు విరిగి తమ వాహనాలపై పడతాయో అని ఆందోళన చెందుతున్నారు. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. తమను సురక్షితంగా బయటపడేలా ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ అధికారులతో మాట్లాడి తమను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సీఎం ఆదేశాలతో రాష్ట్ర అధికారులు అక్కడ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంత్ కుమార్ అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. పర్యాటక, ఇంటెలిజెన్స్ అధికారులను అప్రమత్తం చేశారు. యాత్రికులను క్షేమంగా తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఇలా ఉంటే కేంద్రం కూడా స్పందించింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఉత్తరాఖండ్ పర్యాటక మంత్రి అమృత్ రావత్తో ఫోన్లో మాట్లాడారు. చిక్కుకుపోయిన యాత్రికులకు వెంటనే తాగునీరు, ఆహారం అందించాలని కోరారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యలను పర్యవేక్షించాలని కేబినెట్ కార్యదర్శి పులోక్ చటర్జీని ఆదేశించారు. ప్రయాణికులను సురక్షితంగా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అసెంబ్లీ నుంచి టీఆర్ఎస్, బీజేపీ సభ్యులు సస్పెండ్ గురయ్యారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన శాసనసభలో విపక్షాల ఆందోళనతో గందరగోళం నెలకొంది. విపక్షాలు వాయిదా తీర్మానాల్ని స్పీకర్ తిరస్కరించారు. తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. తెలంగాణ తీర్మానంపై టీఆర్ఎస్ స్పీకర్ పోడియం చుట్టుముట్టాయి. నేతలు ప్రజా సమస్యలపై చర్చించేందుకు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా విపక్షాలు వినకపోవడంతో సభ అరగంట పాటు వాయిదా వేశారు నాదెండ్ల. అనంతరం సభ ప్రారంభమైన సభ్యులు ఆందోళన కొనసాగించడంతో 16 మంది టీఆర్ఎస్, 3 బీజేపీ నేతల్ని స్పీకర్ 2 రోజుల పాటు సస్పెండ్ చేశారు.
గతంలో మనం ఫ్లో లీడర్స్ వివిధ పక్ష నాయకులు అందరు కూడా 2 రోజుల క్రితం జరిగిన మీటింగ్ లో ఈ రోజు నుంచి మీరు సభ సజావ జరగడానికి తప్పకుండా సహకరిస్తానని మాటిచ్చారు. దయచేసి నేను సభనికి వచ్చే వాయిదా వేస్తున్నాను. ఐ విల్ కాల్ ఫర్ ఎ ఫ్లో లీడర్స్ మీటింగ్. ప్లీజ్ కమ్ అండ్ అటెండ్ ద ఫ్లో లీడర్స్ మీటింగ్ అండ్ రిజాల్వ్, ప్లీజ్ రిజాల్వ్ దిస్ ఇష్యూ. ఏడాది ముందే ఎన్నికల హడావుడి మొదలైంది. అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేసే ప్రయత్నంలో అధికార యూపీఏ బిజీగా ఉంది. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎత్తుకు పై ఎత్తులు వేసే చిత్రత అవసరమైన చోట సీనియర్లు, ప్రభుత్వ కార్యక్రమాల్ని చురుగ్గా ముందుకు తీసుకెళ్లాల్సిన చోట యువతకు ప్రాధాన్యమిస్తూ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగే పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. ప్రభుత్వం నుంచి పార్టీకి, పార్టీ నుంచి ప్రభుత్వానికి నేతల్ని మారుస్తూ రెండింటికి కొత్త రూపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. కొన్నాళ్లుగా ఈ అంశంపై కసరత్తు చేసిన కాంగ్రెస్ అధిష్టానం ముందుగా రాహుల్ గాంధీని ఉపాధ్యక్షుడిగా ప్రకటించి మార్పులకు శ్రీకారం చుట్టింది. తాజాగా యావత్ కార్యవర్గాన్నే మార్చేసి సంచలనం సృష్టించింది. గతంలో అంబికా సోనియా లాంటి సీనియర్లను ప్రభుత్వం నుంచి తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగించిన అధిష్టానం కేబినెట్ మంత్రులుగా ఉన్న అజయ్ మాకెన్, సిపి జోషిని కూడా ప్రభుత్వ పదవుల నుంచి తప్పించింది. 62 సిపి జోషిని ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా నియమించి అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్ దీవుల బాధ్యతలు అప్పగించింది. మరోవైపు కమ్యూనికేషన్, పబ్లిసిటీ, పబ్లికేషన్ లాంటి కీలక బాధ్యతల్ని అజయ్ మాకెన్ భుజాలపై పెట్టి అతని సేవలు ఉపయోగించుకోవాలని చూస్తోంది. అజయ్ మాకెన్ వద్ద కమ్యూనికేషన్, పబ్లిసిటీ, పబ్లికేషన్ విభాగాలున్నాయి. పార్టీ మీడియా విభాగం పేరును కమ్యూనికేషన్ విభాగంగా మార్చారు. ఆయనకు సహాయకారిగా ఎంపీ ప్రియాదత్ పనిచేస్తారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఇన్ఛార్జి బాధ్యతలతో పాటు పార్టీ అధ్యక్షురాలి కార్యాలయ వ్యవహారాలను అంబికా సోని పర్యవేక్షిస్తారు. డాక్టర్ సిపి జోషికి అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్ దీవుల బాధ్యతలు అప్పగించారు. ఆయనకు 5 నాయకుల్ని సహాయకులుగా నియమించారు. ఉత్తరాఖండ్ ఆర్ సిపిఓ, దట్ మీన్స్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ ఆఫీస్. మన రాష్ట్రం విషయానికొస్తే పార్టీలో అంతగా ప్రాధాన్యం లభించకపోయినా ప్రభుత్వంలో ఇప్పటికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పటికే 10 కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించగా తాజా పునర్వ్యవస్థీకరణలో మరికొందరికి చోటు దక్కనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత విస్తరణలో చోటు దక్కక అలకబూనిన కావూరి సాంబశివరావును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో శాశ్వత ఆహ్వానితుడిగా ప్రకటించిన అధిష్టానం మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచన చేస్తోందని తెలుస్తోంది. ఏఐసిసి కార్యదర్శిగా ఉన్న పొంగులేటి సుధాకర్ రెడ్డికి ప్రక్షాళనలో చోటు దక్కకపోవడం ఆశ్చర్యంగా ఉన్నా రాష్ట్ర కేబినెట్లో చోటు కల్పించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న ఆజాద్ను తప్పించి దిగ్విజయ్ సింగ్ కు అప్పగించడంపై రాహుల్ గాంధీ ముద్ర స్పష్టమవుతోంది. 2014 ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కనీసం 20 సీట్లైనా సంపాదించాలని భావిస్తున్న అధిష్టానం అందుకోసం ఎక్కువ సంఖ్యలో కేంద్ర మంత్రి పదవులను రాష్ట్ర నేతలకు కట్టబెట్టాలని యోచిస్తోంది. అదే జరిగితే కావూరితో పాటు మరికొందరు అసంతృప్తులకు గోల్డెన్ ఛాన్స్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అదునుగా కీలక శాఖలు దక్కించుకోవాలని ప్రయత్నించే వాళ్లు లేకపోలేదు. సోమవారం సాయంత్రానికి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారవడంతో నేతల్లో టెన్షన్ రెట్టింపవుతోంది. సుముహూర్తం ఖరారైంది. సోనియా సూచనలతో మన్మోహన్ మసాలా కలిపి మంత్రివర్గ విస్తరణలో వడ్డించనున్నారు. మంత్రివర్గ విస్తరణ విందు ఇవాళ సాయంత్రం 5:30 వేదిక ఢిల్లీ. ఈ కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కార్యక్రమానికి దివ్యమైన సుముహూర్తం కాంగ్రెస్ పెద్దలే స్వయంగా నిర్ణయించారు. కూడికలు, తీసివేతలతో కూడిన విస్తరణ విందు కోసం ఆశావాహులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కేంద్ర కేబినెట్ విస్తరణకు కౌంట్డౌన్ మొదలైంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 5:30 ముహూర్తం ఖరారైంది. డిఎంకే ఖాళీ చేసిన బెర్తులు, అజయ్ మాకెన్, జోషి రాజీనామాలు చేసిన శాఖలతో సహా కేంద్ర మంత్రివర్గంలో 14 ఖాళీలున్నాయి. దీంతో కొత్తగా 14 మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశముంది. పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రులు కేవలం మంత్రి పదవులకే పరిమితం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. జోడు శాఖలు నిర్వహిస్తున్న కపిల్ సిబాల్ లాంటి వారిని ఒక్క శాఖకే పరిమితం చేసే అవకాశముంది. కీలకమైన రైల్వే, న్యాయశాఖ, ఉపరితల రవాణా శాఖతో పాటు
పలు శాఖలకు మంత్రులు లేరు. వాటన్నింటినీ భర్తీ చేయాలని ప్రధాని మన్మోహన్ భావిస్తున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలు, 2014లో పార్లమెంట్ ఎన్నికలు ఉండడంతో ఇదే చిట్ట చివరి కేబినెట్ విస్తరణ కానుంది. దీంతో రాజకీయ కోణంలోనే మంత్రివర్గ భర్తీలు పూరించే అవకాశముంది. రైల్వే శాఖ రేసులో షిండే, మల్లికార్జున ఖార్గే ఉన్నారని సమాచారం. షిండేను మార్చాల్సి వస్తే హోంశాఖ ఆజాద్కు దక్కే అవకాశముంది. చిదంబరం, ఆంటోనీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్థిక రక్షణ శాఖల్లో మార్పులుండకపోవచ్చు. మంత్రి ఆనంద్ శర్మకు టెక్స్టైల్స్ శాఖను కత్తిరించే అవకాశముంది. తాజా విస్తరణతో భారీ ప్రక్షాళన ఉంటుందని సమాచారం. అటు కేంద్ర మంత్రి పదవులకు అజయ్ మాకెన్, సిపి జోషిల్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ప్రస్తుతం ఢిల్లీ సీఎంగా ఉన్న షీలా దీక్షిత్ ను కేంద్ర కేబినెట్లోకి తీసుకునే అవకాశముంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం చూపకుండా షీలాను మారుస్తారని ప్రచారం జరుగుతోంది. సిపి జోషికి పార్టీ బాధ్యతలు అప్పచెప్పే అవకాశముంది.